హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అన్వేషణి ఈరోజు మనము ఒక ఫ్లవర్ గురించి తెలుసుకుందామండి అదేంటి అంటే అందరం మనం మే ఫ్లేవర్ అంటూ ఉంటారు ఎందుకు అంటే అది మే మంత్లో మాత్రమే వస్తుంది కోర్స్ కొంచెం జూన్ జూలైలో కూడా వస్తూ ఉంటుంది బట్ మేలోనే ఎక్కువ వస్తుంది సో దానికి మే ఫ్లేవర్ అని అని అంటూ ఉంటారు అండ్ దీనికి చాలా నేమ్స్ ఉన్నాయి లిస్ట్ చెప్పాలి అంటే చాలా పెద్దదే కానీ అన్నీ వినండి ఎందుకు అంటే ఆన్లైన్లో కానీ లేకపోతే నర్సరీస్లో కానీ జనరల్గా వాడుక భాషలో చాలా నేమ్స్ ఉన్నాయి మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అంటే అన్ని నేమ్స్ తెలుసుకోవాలి వీటి నేమ్స్ వచ్చేసి ఫుట్బాల్ లిల్లీ లిల్లీ ఫైర్ ఫైర్బాల్ లిల్లీ పౌడర్ పఫ్ లిల్లీ పిన్ లిల్లీ ఇంకా హేమంతస్ లిల్లీ దీన్ని ఇంకా చెప్పాలంటే ఆఫ్రికన్ లిల్లీ బాల్ లిల్లీ ఇలా చాలా నేమ్స్ ఉన్నాయి అంటే బాల్ లాగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఇంకా దీని బైనామియల్ నేమ్ అంటే సైంటిఫిక్ నేమ్ వచ్చేసి సెడక్సస్ మల్టీఫోరస్ అనేసి అంటారు ఇది హేమంతస్ మల్టీఫారస్ అని కూడా అంటారు ఈ రెండు సైంటిఫిక్ నేమ్సే అంటే హేమంతస్ మల్టిఫోరస్ అండ్ సెడక్ సెడక్సస్ మల్టిఫోరస్ ఇవి రెండు సైంటిఫిక్ నేమ్స్ వీటిల్లో వచ్చేసి మనకి టూ కలర్స్ ఉంటాయండి ప్యూర్ రెడ్ కలర్లో ఉంటుంది డార్క్ రెడ్ ఒకటి బ్లడ్ లిల్లీ అంటారు బాగా రెడ్గా ఉంటుంది అనేసి ఇంకోటి ఇక్కడ చూస్తున్నారు కదా వైట్ పింక్ ఇట్లాగా ఇది దూరం నుండి మనకు చూస్తే కొంచెం పింక్ అండ్ ఆరెంజ్ షేడ్ వస్తుంది అంటే కొన్ని వైట్ కొన్ని రెడ్ ఉండేసరికి ఆ షేడ్ వస్తుంది ఆరెంజ్ కలర్లో అనిపిస్తుంది కానీ పింక్ రెడ్ వైట్ అండ్ రెడ్ మిక్స్డ్ ఈ త్రీ కలర్స్ అవైలబుల్ ఉంటాయి మనకి అండ్ చాలా చాలా బాగుంటుంది ఫ్లేవర్ ఇందాక మీరు మొగ్గ చూశారు కదా ఆ మొగ్గ మనకి ఫ్లేవర్ అవ్వడానికి ఒక ఫైవ్ సిక్స్ డేస్ టైం పడుతుంది అండ్ ఫ్లేవర్ వచ్చిన తర్వాత అది పూర్తిగా విచ్చుకున్నాక ఒక మళ్ళీ ఇది ఇది మొత్తం మొగ్గ వచ్చి అది పూర్తిగా విచ్చుకొని బాగా ఉండేసరికి కనీసం ఒక ట్వంటీ డేస్ ఉంటుందండి విచ్చుకోవడానికి ఒక వన్ వీక్ పూర్తిగా విచ్చుకోవడానికి ఇంకొక వన్ వీక్ ఆ తర్వాత అదిగోండి ఇట్లా హాఫ్ హాఫ్ కొంచెం కొంచెంగా విచ్చుకుంటూ ఉంటుంది దగ్గర దగ్గర ట్వంటీ డేస్ పడుతుంది ట్వంటీ డేస్ కళ్ళకి మంచి ట్రీట్ ఇస్తుంది ఈ ఫ్లేవర్ చూడ్డానికి చాలా క్యూట్గా ఉంటుంది చాలా ప్లజెంట్గా ఉంటుంది అండ్ ఈ పువ్వు అయిపోయిన తర్వాత దీనికి రెక్కలన్నీ ఆ పింక్ కలర్ అన్నీ వచ్చేసరికి ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఉంటాయి ఈ టిప్స్న మీకు కనిపిస్తున్నాయి కదా అవి సీడ్ పాడ్స్ అనమాట అండ్ ఇది అయి అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఈ పక్కన మొలకలు వస్తున్నాయి కదా ఇవి ఎక్స్ట్రా బల్బ్స్ ఇది నేలలో పెట్టినప్పుడు మీకు ఆ పువ్వు అయిపోయిన తర్వాత పక్క నుంచి ఎక్స్ట్రా మొలకలు వస్తాయి ఇవి నెక్స్ట్ ఇయర్ పూస్తాయి ఓకే ఇప్పుడు రావు ఇంకా నెక్స్ట్ ఇయర్ మేకి ఇవి ప్రిపేర్ అయిపోతాయి అనమాట అంటే లోపల బల్బ్ బాగా ప్రిపేర్ అయిపోయి లావుగా నెక్స్ట్ ఇయర్కి వస్తుంది ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఫ్లవరు ఇప్పుడు ఉన్న ఫ్లవరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ సీడ్ పాడ్స్ అని చెప్పాను ఒకటి ఎల్లోగా ఉంది ఆ ఎల్లోగా ఉండేది ఇంకొంచెం పెద్దగా అయ్యి ఆరెంజ్ దెన్ రెడ్ కలర్లోకి మారుతుంది ఆ రెడ్ కలర్లోకి మారిన తర్వాత అది కుంకుడుకాయ గింజంత అవుతుంది అది దీని సీడ్ అనమాట అది కనుక మనం నాటితే మొక్క వస్తుంది అసలు అది చాలా రేర్ కేసెస్ ఇది ఒకవేళ ఒకవేళ నాగక ఈసారి వస్తే నేను మీకు ట్రై చేసి చూపిస్తాను అది చాలా రేర్ కేసెస్ సీడ్ ప్రొపగేషన్ అసలు మనం చేయం మామూలుగా అయితే మనకి కుండీలో పెట్టినప్పుడు ఎవ్రీ ఇయర్ ఏమవుతుందంటే ఇప్పుడు ఈ పువ్వు ఉంది కదా ఇది పువ్వు అయిపోయిన తర్వాత ఇది ఒక నెల రోజుకి ఈ పువ్వు వాడిపోతుంది ఆ సీడ్ ఏర్పడ్డాక దాని తర్వాత ఈ మొక్క ఉంది కదా ఈ మొక్క కొంచెం హైట్ వస్తుందనమాట అంటే మనం పసుపు చెట్లు అవి ఉంటాయి కదా అంత హైట్ వస్తుంది వచ్చి నవంబర్ డిసెంబర్ వరకు ఉండి డిసెంబర్లో మనకి మొక్క మొత్తం పూర్తిగా ఎండిపోతుంది ఇదిగోండి ఇప్పుడు వస్తుంది చూడు దీనికి ఇలా వస్తుంది ఇలా అయ్యి ఇందాక చూసింద చూపించాను కదా ఆ మొక్క పెద్దగా అయ్యి పసుపు చెట్టు అంతా అయ్యి నవంబర్ డిసెంబర్ వరకు బాగుంటుంది చలికాలం వచ్చాక తట్టుకోలేదనమాట డిసెంబర్ వచ్చేసరికి డిసెంబర్లో మీకు అది పూర్తిగా ఎండిపోయి ఓన్లీ బల్బు లోపల ఉంటుంది ఆ బల్బు మళ్ళీ మే మీకు మేలో పువ్వు వస్తుంది ఇది దీని లైఫ్ సైకిల్ యాక్చువల్గా దీనికి మీకు టూ ప్రొపగేషన్స్ చెప్పాను కదా ఇందాక సీడ్ ప్రొపగేషన్ అన్నాను అది చాలా రేర్ అని చెప్పాను ఇది నెక్స్ట్ ఇది బల్బు ప్రొ ప్రొపగేషన్ యాక్చువల్గా నా దగ్గర రెండు ఉన్నాయి ఒకటి అలా ఉంచేసాను ఇంకొకటి మీకు దీనికి చూపించడం కోసం చూస్తున్నాను బల్బు మనం బయటికి తీసాక అంటే పువ్వు మొత్తం అయిపోయిన తరువాత ఇప్పుడే మోమొస్తుంది వస్తుంది అన్నప్పుడు తీయాలి అంటే దిస్ ఈజ్ ద రైట్ టైం ఫర్ ప్రొపగేషన్ అనమాట కరెక్ట్ టైం ఈ టైంలో ప్రొపగేట్ చేస్తే రిజల్ట్స్ బాగా ఉంటాయి అనమాట అంటే పువ్వు ఎండిపోయి పువ్వు అయిపోయి ఇప్పుడే వస్తుంది కదా ఇప్పుడు తీయాలి మీరు ఇక్కడ కింద చూస్తున్నారా మీకు అనిపిస్తున్నాయో ఒక బల్బ్ కనిపిస్తుంది చూడండి సైడ్ నుంచి యాక్చువల్గా నేలలో పెడితే ఈ పాటికి బాగా పెద్దగా వచ్చి వచ్చేసేదే కాకపోతే కుండీలో ఉంది కాబట్టి మనకి పక్కన స్పేస్ ఉండదు కాబట్టి అది చాలా చిన్నగా ఉందన్నమాట చూసారా ఇదిగోండి ఇలా వస్తుంది బల్బ్ దీనికి పక్కన అటు ఇటు బల్బ్స్ వస్తాయి ఈ బల్బ్స్ని మనం తీసుకొని ప్రొపగేట్ చేసేసుకోవచ్చు మీరు అనుకోవచ్చు ఇంతే కదా చాలా ఈజీ ఈ బల్బ్స్ ఇది కాకుండా మీకు ఇంకొక ప్రొపగేషన్ చెప్తానండి ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు బల్బ్స్ రాలేదనుకుందాం పక్కన బల్బ్స్ వచ్చాయి కాబట్టి అవి తీసుకొని పెట్టుకోవచ్చు ఈజీ ప్రాసెస్ ఇన్ కేస్ ఒకవేళ మీకు బల్బ్స్ రాకపోయి ఉంటే ఓన్లీ పెద్ద బల్బ్ అంటే పేరెంట్ బల్బ్ మాత్రమే ఉన్నిందనుకోండి అప్పుడు ఎలా ప్రొపగేట్ చేయాలి మీకు చూపిస్తాను అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఒకవేళ ఈ చిన్న చిన్న చైల్డ్ బల్బ్స్ చిన్నవి వచ్చినా కూడా ఎక్కువగా మనకి రావాలి అంటే ఏం చేయాలంటే చూడండి ఈ బల్బ్ని ఫస్ట్ శుభ్రంగా కడిగేసేయండి ఒకవేళ ఏదైనా రై రైట్గా మీకు రాట్ రాట్ అంటే కొంచెం కుళ్ళినట్టు అలా అనిపిస్తే ఫంగి అప్లై చేయండి అంటే ఒక జగ్ వాటర్లో కొంచెం ఒక హాఫ్ స్పూన్ ఫంగిసైడ్ వేసి అంటే వన్ గ్రామ్ సరిపోతుంది హాఫ్ స్పూన్ ఫంగిసైడ్ వేసేసి అందులో ఒక వన్ అవర్ ఉంచేసేయండి వన్ టూ అవర్స్ ఉంచేసేసి పైన పొర ఉంటుంది కదా ఫస్ట్ రెండు మూడు పొరలు అంటే ఎంతవరకు రాట్ ఉంది అని అనుకుంటున్నారో అంతవరకు రిమూవ్ చేసేస్తే సరిపోతుంది ఇంకా అంటే మరి తీసేసేదానికి ఇంకా మళ్ళీ ఫంగిసైడ్ ఎందుకు అప్లై చేయడం అంటారంటే లోపలికి స్ప్రెడ్ అయి ఉంటుంది కదా అది పోవడం కోసం అని చెప్పేసి ఇప్పుడు చూసారా నేను పైన మొత్తం తీసేశాను ఇట్లా ఉంది దీని ఏం చేశారంటే రెండు చైల్డ్ బల్బ్స్ పక్కకి తీసేశాను తర్వాత దీన్ని కట్ చేయాలి ఆ కట్ చేసేటప్పుడు ఏంటి అంటే మీరు గమనించండి ఆ కాండం వచ్చేది వేరే ఉంటుంది ఈ మోము వచ్చేది వేరే ఉంటుంది ఆ మోము వచ్చేదానికి మనం కట్ చేసుకోవాలి అండ్ ఈ కట్ చేసుకునే దగ్గర చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఆ మోము ఒకటి చూసుకోవాలి ప్లస్ ఫుట్బాల్ లిల్లీకి కింద కొంచెం గడ్డలాగా దిమ్మెలాగా ఉంటుందన్నమాట అది కంపల్సరీ ఉంచాలి అది తీసేయకూడదు అది ఉంచే మనం కట్ చేయాలి కింద వైపు ఉంటుంది కదా అది ఇంకొకటి ఏంటంటే ఫ్రెష్ కొత్త కొత్త రూట్స్ వస్తాయి కదా చిన్న చిన్న రూట్స్ ఈ రూట్స్ని మాత్రం ఎట్టు పరిస్థితుల్లో పోనివ్వకూడదు పాత రూట్స్ని కట్ చేసేయండి ఏం పర్వాలేదు ఆ కొత్త రూట్స్ వచ్చాయి కదా ఇప్పుడు చూసారు కదా వైట్ కలర్ రూట్స్ అవి ఉంచండి ఇవేంటి ఇప్పుడు నేను నాటేస్తున్నాను అంటే మీరు సపరేట్ సపరేట్గా చాలా కుండీల్లో నాటుకోవచ్చు నేనేంటి అంటే మీకు చూపించడం కోసం అని చెప్పేసి ఒకటే కుండీలో నాటేస్తున్నాను చూడండి అదేమో చైల్డ్ బల్బ్ ఇవేమో కట్ చేసిన బల్బ్స్ అన్నిటికీ కూడా మర్చిపోవద్దండి కింద వాటికి ఒక పిల్లర్ లాగా ఒక దిమ్మెలాగా ఉంటుందన్నమాట ఫుట్బాల్ లిల్లీకి అది అది కంపల్సరీ ఉండాలి కింద అండ్ ఫ్రెష్గా కొత్తగా వచ్చిన రూట్స్ కూడా ఉండాలి ఇది రెండు మర్చిపోవద్దు ప్లస్ మోము వచ్చేది కూడా ఉండాలి ఈ మూడు చూసుకొని జాగ్రత్తగా ఇప్పుడు నేను చూపించాను కదా సేమ్ అలాగే కట్ చేయండి కట్ చేసి మీరు ఇలా పెట్టే నాటేసేయండి నార్మల్గా మనం అన్ని బల్బ్స్ అన్నీ ఎలా అయితే నాటుతామో సేమ్ అలాగే నాటేసేయండి నాటేసిన తర్వాత మీకు టైం పడుతుందండి వెంటనే రావు ఈ బల్బ్స్ ఉన్నాయి కదా చైల్డ్ బల్బ్స్ అంటే చిన్న చిన్న బల్బ్స్ పక్కన వచ్చిన పే చైల్డ్ బల్బ్స్ అవి తొందరగా వచ్చేస్తాయి మీకు మోము కానీ మనం కట్ చేసి పెట్టాం కదా పేరెంట్ బల్బుని కట్ చేసి పెట్టాం కదా వాటికి తొందరగా మోములు రావు చాలా టైం పడుతుంది అంటే ఒక్కోసారి టెన్ డేస్ పట్టచ్చు ఒకవేళ ఫి ఫర్టిలైజర్స్ అవి ఇచ్చామనుకోండి ఎగ్ ఆయిల్ ఫర్టిలైజర్ లేదంటే సీవిడ్ ఫర్టిలైజర్ అట్లాంటివి ఏమన్నా ఇస్తే వన్ వీక్లో రావచ్చు లేదంటే ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ కూడా పడుతుంది ఒకసారి వన్ మంత్ కూడా పడుతుంది కానీ రావడం మాత్రం కన్ఫర్మ్గా వస్తాయి అండ్ మీరు చూడండి ఇప్పుడు ఈ ఆ చైల్డ్ బల్బ్స్ మీరు తెలుస్తుంది కదా ఈ రెండు అది ఇది రెండు వచ్చేసి చైల్డ్ బల్బ్స్ ఈ రెండు ఇంకా ఈ పక్కనవేంటి ఏంటి అంటే నేను మనం కట్ చేసి పెట్టాం కదా ఈ రెండు యాక్చువల్గా నేను మొత్తం సిక్స్ పెట్టాను ఇందులో ఫోర్ వచ్చాయి ఇంకో రెండు కూడా వస్తాయి కానీ దిస్ ఈజ్ ద ఒకటి ఉన్నింది ఆ పక్కన ఒక ఇక్కడ ఒకటి పెట్టాను కాకపోతే అవి ఇంకా రాలేదు అయినా వీడియో చేసేసాను ఎందుకు అంటే దిస్ ఈజ్ ద రైట్ టైం ఫర్ ప్రొపగేషన్ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ప్రొపగేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా ఇప్పుడే చేసేసేయాలి అనేసి మళ్ళీ లేట్ అవుతే కష్టం అనేసి చేసే చెప్పేస్తున్నాను అందుకోసం అనేసి అవి రాక ఉండనే వీడియో తీసేసాను వీటిని ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంకొక ఫిఫ్టీన్ డేస్ ఇలానే ఉంచేసి వీటిని మళ్ళీ మనం సపరేట్గా వేరే వేరే కుండీల్లో పెట్టుకున్నప్పుడు మళ్ళీ మనకి నెక్స్ట్ ఇయర్ మే కల్లా శుభ్రంగా చక్కగా కింద బల్బ్ రెడీ అయిపోతుంది బల్బ్ రెడీ అయిపోయి మొక్క వస్తుంది అన్నీ మనకి యాజ్ ఇట్ ఈజ్ నార్మల్గా ఒక ఒక చైల్డ్ బల్బ్ మనం పెడితే ఎలా వస్తుందో సేమ్ అలాగే బల్బ్ ఫామ్ అయిపోయి పెద్ద మొక్క వచ్చేసి మళ్ళీ మనకి మేకల్లా ఫ్లవర్స్ వచ్చేస్తాయి సో ఇది ప్రొపగేషన్ దీనికి సన్లైట్ ఫుల్ సన్లైట్ కావాలి యాజ్ వి నో ఎందుకంటే మేలోనే వస్తుంది కాబట్టి సమ్మర్ టైంలో అండ్ వాటరింగ్ వచ్చేసి వాటరింగ్ మనం ఎప్పుడు చేయాలండి డిసెంబర్లో నవంబర్ డిసెంబర్లలో మొక్క ఉండదు కదా ఓన్లీ బల్బే ఉంటుంది లోపల వాటర్ పోయకుంటే సరిపోతుందని అనుకోవద్దు అట్లాగా వాటరింగ్ మాత్రం రెగ్యులర్గా పోస్తుండే డైలీ కాదు సాయిల్ డ్రై అయిపోయింది అన్నప్పుడు అనిపించినప్పుడల్లా వాటర్ ఇస్తూ ఉండండి అండ్ దీనికి డిసీజెస్ అయితే నాకు తెలిసి ఇప్పటివరకు నేను ఒక్క డిసీజ్ కూడా చూడలేదు ఎప్పుడు ఏ డిసీజెస్ రాలేదు ఇంకా వీటికి ఫర్టిలైజర్స్ మాత్రం మార్చ్ ఏప్రిల్ నెలల్లో ఇస్తే మే ఫస్ట్ వీక్లోనే మీకు ఫ్లవర్స్ వచ్చేస్తాయి అన్నమాట అట్లీస్ట్ లేకపోతే బడ్స్ అయినా కంపల్సరీ మే ఫస్ట్ వీక్కి వచ్చేస్తాయి అలా రావాలి అంటే మార్చ్ అండ్ ఏప్రిల్లో ఇవ్వాలి ఏం ఫర్టిలైజర్స్ అంటే వీటికి సాలిడ్ ఫర్టిలైజర్స్ కన్నా లిక్విడ్ ఫర్టిలైజర్స్ బాగా పనిచేస్తాయి ఏంటి అంటే బనానా పీల్ ఫర్టిలైజర్ కానీ ఆయిల్ ఫర్టిలైజర్ కానీ సీవీడ్ లేదంటే పంచగవ్య ఏ మీరు ఏదైనా సరే లిక్విడ్ ఫర్టిలైజర్స్ మార్చ్ ఏప్రిల్లో ఇస్తే మంచిది ఇంకొకటి ముఖ్యమైన విషయం మర్చిపోయానండి ఇది అసలు ది నేటివ్ వచ్చేసేసి ఆఫ్రికా ఇంకా సౌదీ అరేబియా యెమెన్ అక్కడ కూడా బాగా ఉంటుంది యాక్చువల్గా నేటివ్ ప్లేస్ అది సౌత్ ఆఫ్రికా అందుకే దీనికి ఎండా అంటే చాలా ఇష్టం సన్లైట్ ఎక్కువ కావాలి ఓకేనా అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్